రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. మట్టారెడ్డి గ్యాంగే హత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు పోలీసులు. సుపారి కిల్లర్ నవీన్ కు మట్టారెడ్డి డబ్బులు ఇచ్చి హత్య చేయించినట్లు తెలిపారు. సుపారి గ్యాంగ్ తోనే శ్రీనివాస్ రెడ్డి రాఘవేందర్ రెడ్డిని మట్టారెడ్డి చంపించారని పోలీసుల విచారణలో తేలింది. 10 ఎకరాల భూ వివాదంలో ఈ హత్యలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. రైట్ మొత్తంగా ఇబ్రహీంపట్నం కాల్పుల కేసును పోలీసులు ఛేదించారు. దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రఫీ లైవ్ ద్వారా అందిస్తారు. రఫీ, ఓవర్ టు యు. బలరాం, అటు రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలతో పాటు రాచకొండ పోలీసులనే గడగడలాడించినటువంటి కేసుగా ఈ కేసును చెప్పుకోవచ్చు. ఎందుకంటే వివాదంలో ఏకంగా తుపాకులు వాడి ఇద్దరిని చాలా ప్రొఫెషనల్ కిల్లర్స్ మర్డర్ చేసినట్టుగా ఆ సీన్ ఆఫ్ అఫెన్స్ చూసినటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లంతా చెప్పడం జరిగింది. కర్ణంగూడలో జరిగినటువంటి ఈ రెండు మర్డర్ల వెనుక ఎవరున్నారనే దానిపైన మరికొద్ది సేపట్లో ఉత్కంఠ వీడేటువంటి పరిస్థితే కనిపిస్తూ ఉంది. మొదటి నుంచి మృతి చెందినటువంటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నటువంటి వ్యక్తి మట్టారెడ్డి దీంట్లో ప్రధాన నిందితుడిగా ప్రాథమికంగా పోలీసులు అయితే నిర్ధారించడం జరిగింది. ఈ హత్య జరిగినప్పుడు ఉదయం సుమారు 8 గంటల ప్రాంతంలో తన ఫామ్ హౌస్ క్షేత్రంలోకి వెళ్ళినటువంటి శ్రీనివాసరెడ్డి రాఘవేంద్ర రెడ్డి పైన అటాక్ చేసినటువంటి నిందితులు 8 గంటల ప్రాంతంలో ఇది జరిగితే 8:15 మట్టారెడ్డి వీళ్ళిద్దరూ చనిపోయినటువంటి ప్రాంతంలోనే తచ్చాడుతూ కనిపించాడు. మీడియా వాళ్ళతో మాట్లాడడం కూడా జరిగింది. అయితే పోలీసులు మొదట మట్టారెడ్డి నిందితుడు అయి ఉండడని భావించారు. కానీ మట్టారెడ్డిని అదుపులోకి తీసుకొని అతనితో పాటు అతనికి అత్యంత సన్నిహితులైనటువంటి మరో ముగ్గురిని సన్నిహితులను అదుపులోకి తీసుకొని విచారిస్తే దీని వెనుక మట్టారెడ్డి ఉన్నట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించడం జరిగింది. రెండు లైవ్ రౌండ్స్ కారులోనే దొరికినప్పటికీ మరో రెండు లైవ్ రౌండ్స్ ఎక్కడైతే శ్రీనివాసరెడ్డి పైన అటాక్ చేశారో అక్కడ దొరకడం జరిగింది. మనకు తెలుసు రాఘవేంద్ర రెడ్డి హాస్పిటల్లో చికిత్స పొందుతూ కేవలం గంట నుంచి గంటన్నర ప్రాంతంలోనే ఆయన అపస్మారక స్థితికి వెళ్ళి చనిపోవడం జరిగింది. దీని వెనుక ఎవరున్నారు, ఇంత పెద్ద ఎత్తున సుపారీ ఇవ్వడానికి గల కారణాలు ఏంటని పోలీసులు తలలు పట్టుకుంటున్న నేపథ్యంలో అక్కడ ఒక్క క్లూ కూడా దొరకలేదని చెప్పొచ్చు. ఎందుకంటే హత్య జరిగిన ప్రాంతం నిర్మానుష ప్రాంతం, సుమారు 2 కిలోమీటర్లు వెళ్తే కానీ మెయిన్ రోడ్డు వచ్చేటువంటి అవకాశం లేదు. సీసీ కెమెరాలు కూడా లేనటువంటి పరిస్థితి కనిపించింది. ఈ ప్రొఫెషనల్ కిల్లర్సే ఇది హత్య చేశారని మాత్రం పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఎందుకంటే మావోయిస్టులతో పాటు పోలీసులు వాడే గన్, 9mm గన్ వాడినట్టుగా వాళ్ళు నిర్ధారణకు రావడం జరిగింది. సుపారీ కిల్లర్సే ఇది చేశారు. ఎందుకంటే శ్రీనివాసరెడ్డి నోట్లో ఒక బుల్లెట్ దింపితే అతని తల భాగంలో 2 బుల్లెట్లు దింపారు. అదేవిధంగా రాఘవేంద్రారెడ్డిని కూడా డైరెక్ట్గా హార్ట్లో కాల్చారు. అది క్రాస్ యాంగిల్లో కాల్చడం మూలంగా హార్ట్ నుంచి లంగ్స్, అదేవిధంగా లివర్ డ్యామేజ్ అయ్యి మల్టిపుల్ ఆర్గన్స్ అన్నీ కూడా దెబ్బతిని ఒకే బుల్లెట్కు రాఘవేంద్రారెడ్డి నేల కొరిగారంటే ఇది ఖచ్చితంగా ప్రొఫెషనల్ కిల్లర్సే అని పోలీసులు అయితే నిర్ధారించుకోవడం జరిగింది. ఫోరెన్సిక్ నివేదిక ఎప్పుడైతే వస్తుందో అప్పుడే పూర్తి సమాచారం, ఈ వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపైన ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. పోలీసులు ఎక్కడ అఫీషియల్గా ప్రకటించినప్పటికీ మట్టారెడ్డి దీనిపైన దీని వెనకాల ఉన్నటువంటి కింగ్ పిన్గా పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు. బలరామ్, రైట్, థ్యాంక్ యూ రఫీ.